ఒప్పుకోనివి కదా, పెద్ద తురుముకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా వయసు అప్పుడేక నీ మల్కాజ్గిరి సీట్ ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కుయ్యం లేదు కయ్యం లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు తెలుసు, ఐదేళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు అన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు అమ్మ, వీళ్ళు మల్కాజ్గిరిలో ఏడిటికేడు గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ, ముఖ్యమంత్రే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తుందాం దా చూసుకుందాం అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది, ఏప్రిల్ 18 నామినేషన్లు, నేను మళ్ళీ అచ్చనని బతిమలాడుకుంటా, దబ్బన నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా తప్పకుండా నిలబడతాను, నేను మాట మీద నిలబడతా అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దబ్బన నాకు తెలుసు ఆయన, అంటే కాదు నాకు తెలుసు ఆయన రాడు పిరికోడు, మా సోముకు బాగా తెలుసు, నరకుడు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, తప్ప అసలు కాడికి వచ్చే వరకు మాత్రం పారిపోతాడు మాకు ఇరికే. నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నా రేవంత్ని, 2009 చూస్తున్నాం, మా అందరికి పాతోడే కొత్తోడేం కాదు, కాబట్టే చెప్తున్నా చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు. ఇవాళ రేపు జరుగుతున్న పోటీ, రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ, శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు, తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది, ఓ మస్తుగా తిట్టచ్చు, తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడచ్చు, కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు, రేపు జరుగుతున్న పోటీ అక్కడ 3 పార్టీల మధ్యన, అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, కానీ నిలబడ్డది ఒక కేసీఆర్, నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఏ మెజారిటీలు ఇచ్చారు మీరు మొన్న నాకు అర్థం కాదు, అసెంబ్లీలో తుఫాన్ చేసిండ్రు మీరు మల్కాజ్గిరిలో. మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ గారి ప్రచారం పోయినా, వివేక్ ప్రచారంలో నేను ఏదో నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా, మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న. నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు, 85,000 ఓట్ల మెజారిటీ అక్కడ. ఇక మా కృష్ణారావు అన్న, నేను ఈ మాట అన్న ప్రతిసారి ఆగాగాగా, కృష్ణారావు అన్న పంచాయతీ చెప్తా మీకు, కృష్ణారావు అన్న పంచాయతీ ఏంటంటే అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పర్సంటేజ్ నాకు ఎక్కువ వచ్చింది కూకట్పల్లిలో అని కృష్ణారావు అన్న. ఈడ 85,000 ఓట్లు, ఆడనేమో 72,000 ఓట్లు, మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నకు ఎంతనే 50,000 ఓట్ల మెజారిటీ, మర్రి మా లక్ష్మారెడ్డి అన్నది 51,000 లక్ష్మారెడ్డి అన్న, మరి మా సుధీర్ రెడ్డి అన్న 23,000, మా మల్లారెడ్డి అన్న ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలే కదండి, అరే పర్వాలేదు మల్లన్న బాధపడతాడు, ఓట్లు ఎక్కువ వచ్చినాయి మల్లన్నకు కూడా.